సరికొత్త ఆఫర్లతో ఇండియాలో పోటీ. టెలికాం సంస్థలను షేక్ చేసిన రిలయన్స్ జియోకే చెమటలు పట్టించేందుకు ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ రాబోతోంది. వినూత్న ఆఫర్లతో కెనడా టెలికాం దిగ్గజం డేటా విండ్ భారత్లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 100 కోట్ల రూపాయల పెట్టుబడితో భారత్లో రంగప్రవేశం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు పాన్ ఇండియా వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. మొట్టమొదటి పంజాబీ ఎడ్యుకేషన్ ట్యాబ్లెట్ల ప్రారంభోత్సవం సందర్భంగా డేటా విండ్ ప్రెసిడెంట్ సిఇఓ సునీత్ సింగ్ తులి మాట్లాడుతూ, మరో నెలలోనే లైసెన్స్ వస్తుందని భావిస్తున్నాం. డేటా సర్వీసులే లక్ష్యంగా మొదటి 6 నెలలు 100 కోట్ల రూపాయల పెట్టుబడిగా పెట్టనున్నాం. భారత్లో నెలకు 1000 నుంచి 1500 రూపాయల మధ్య ఖర్చు చేయగలిగే వారు మాత్రమే జియో 300 రూపాయల డేటా ప్లాన్ను భరించగలరు. ఇలా ఖర్చు చేయగలిగే వారు దేశంలో 30 కోట్ల మంది. మిగిలిన వారు నెలకు 90 రూపాయలు మాత్రమే ఖర్చు చేయగలరు. అటువంటి వారికి జియో ఆఫర్ భారం కానుంది అని తులి తెలిపారు. కాబట్టి నెలకు 20 రూపాయలు అంతకంటే తక్కువ ధరకే డేటాను అందించే లక్ష్యంతో డేటా విన్ రంగంలోకి దిగనుందని ఆయన చెప్పారు. ఈ ప్లాన్ ప్రకారం భారత్లో సగటు వినియోగదారుడు డేటా కోసం ఏడాదికి కేవలం 200 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తాడని, అంతకు మించకుండా డేటా సేవలు అందించాలనుకున్నదే తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఇది అందుబాటులోకి వస్తే జియో టారెత్తిపోవడం ఖాయమని టెలికాం విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.